నిర్దేశం చేశారు చాలా మంచి ఆలోచన ఇది థాంక్యూ అంటే ఏ విధంగా ఉండండి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మంది అంటే ఒక ఎంపీగా ఉన్న మీకు చాలా రాజకీయ చూశారు రాజకీయంలో చాలా సుదీర్ఘంగా ఉన్నారు కానీ ఇటువంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడైనా ఉందంటారు ఎందుకంటే డైరెక్ట్ ఒక డిప్యూటీ సీఎం వచ్చి ఒక గ్రామంలో జరిగిన చిన్న సమస్య కోసం అని చెప్పి మాట్లాడటం ఇది ఏమంటే ఇప్పటి వరకు జరిగిందా ఉన్నది లేకపోతే లేదు కానీ ఈయన స్పెషల్గా ఆలోచించి రావడం అనేది మంచి పరిణామం ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు రకరకాల మాట్లాడుతున్నాయి దాన్ని చెక్ పెట్టడానికి కన్సల్ట్ మినిస్టర్గా వారు రావాలి వచ్చారు జనరల్గా రివ్యూ చేసుకోవచ్చు కూర్చొని కూర్చొని కానీ ఫీల్డ్ మీద రావడం అనేది మంచి పరిణామం అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచన తగ్గట్టుగా ఉన్న సిచ్యువేషన్ ఇది 100% మంచిది ఇది అంటే రాజకీయాలు కొత్త మలుపు తిరగడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ వీరు ఉప ముఖ్యమంత్రి గారు కానీ నిర్ణయాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి ప్రజలు ఏ నమ్మకంతో మన అవకాశం ఇచ్చారో నమ్మకం ముమ్ము చేయకూడదు అనేది ఫీల్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ గతంలో ఉన్న నాయకత్వం వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు ఖచ్చితంగా చేస్తాం మంచి కార్యక్రమం ఇది థ్యాంక్ యూ దానికి ఏదైనా ఎంపీ గారు కూడా చెప్తున్నారు మంచి కార్యక్రమం అంటే కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు అసలు ఏం జరగబోతుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు కదా ఏ విధంగా ఉంటుంది అనేది కూడా లోపల కూడా ఆయన పరిశీలించారు అయితే మొత్తం అంతా కూడా చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే ఏం జరిగింది ఏంటనేది అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఆయన ఎవరైతే వస్తూ ఉన్నారో ఆయన కూడా వచ్చారు ఇక్కడ ఏం జరగబోతుంది ఏంటనేది తెలుసుకున్నారు మొత్తం లోపల అంటే ఇటువంటి సిచ్యువేషన్ చాలా బాగుంటుంది అంటే కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే సైడ్ పూర్తిగా లోపల పంప్ హౌస్ని కూడా పరిశీలించిన తర్వాత పూర్తిగా ఆయన అధికారులతో మాట్లాడతారు ఇప్పుడు ఆయన అయితే చేరుకోబోతున్నారు ఎందుకంటే ముఖాముఖి కార్యక్రమం దగ్గరికి అయితే మొదటిగా వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మరలా ఆయనతో మాట్లాడతారు మనతో పాటు ఎవరైతే లోకం మాధవ్ గారు ఉన్నారో ఆవిడని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం మరి సార్ వచ్చి చూసారు కదా ఎలా ఉంది అసలు బాగానే ఉందండి కమెంట్స్ రాస్తున్నారు రైట్ మొత్తానికి చూస్తున్నాం కదా ఎందుకంటే అక్కడ ఆయన రావటం చూడటం కూడా ఇదంతా చాలా ఆనందదాయకమైన విషయం అంటే చెప్తున్నారు మొత్తానికి లోపలగా అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు స్టార్ట్ అయ్యి అక్కడ ముఖాముఖి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ అక్కడ పిహెచ్సి దగ్గరికి కూడా వెళ్తారు పిహెచ్సి దగ్గరికి వెళ్ళి పిహెచ్సిలో అసలు ఏం జరిగింది అనే దాని మీద కూడా మాట్లాడుతున్నారు అయితే మొత్తంగా కూడా జనసేనకు సంబంధించిన కావచ్చు లేకపోతే కూటమి నాయకులు కావచ్చు చాలామంది కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనతో పాటు యశస్విని గారు ఉన్నారు మేడం గారు అసలు పవన్ కళ్యాణ్ గారు రావడం ఏ విధంగా ఉంది అసలు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి వచ్చారు అది ఒక సమస్యను తీసుకొని వచ్చారు ఏమనుకున్నారు యా నమస్తే అండి ఒక కాజ్ కోసం ఎప్పుడు జనసేన కూటమిలో కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు అందరూ మొన్న చంద్రబాబు గారు లోకేష్ గారు వచ్చారు ఈసారి ప్రత్యేకించి